రామ్నగర్ నుండి ఒక 80 మెట్రిక్ టన్ ఇక్కడ గుంటూరు కన్కార్ టెర్మినల్కి తీసుకురావడం జరిగింది. దీని నుండి గుంటూరుకి 30 మెట్రిక్ టన్ను మనకి తీసుకోవడం జరిగింది. ఒక 20 మెట్రిక్ టన్ విజయవాడకి, 10 మెట్రిక్ టన్ ఒంగోలుకి, 10 మెట్రిక్ టన్ వెస్ట్ గోదావరికి అండ్ 10 మెట్రిక్ టన్ కర్నూలుకి. అలా 80 మెట్రిక్ టన్స్ ఒక 4 కంటైనర్లో ఇక్కడ మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడ డీక్యాన్ చేసేసి ఒక ఎస్కార్ట్ మూలం పంపడం జరుగుతుంది. గుంటూరు అసూనో చాలా ఒక హై కేస్ లోడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటున్న వలన, దాదాపుగా 4000+ ఆక్సిజన్ బెడ్స్ ఉంటున్న జిల్లా వలన మనకి కావాల్సిన ఓవరాల్ రిక్వైర్మెంట్ ఇస్ అరౌండ్ 85 to 90 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ ప్రతిరోజు మనకి కావాల్సిన ఉంటుంది. మనకి ఇప్పుడు దొరకడం ఒక 65 to 70 మెట్రిక్ టన్స్ ఎక్సెప్ట్ జీజీహెచ్ కాకుండా మిగిలినది ఒక 60 మెట్రిక్ టన్స్ వరకు యావరేజ్గా వస్తుంది. సో ఈ ఇప్పుడు ఉంటున్న కేసెస్ పెరగడం వలన మనకి ఉన్న జిల్లా ఉంటున్న రిక్వైర్మెంట్ కూడా దాదాపుగా 30% పెరిగింది. దాదాపుగా 125 మెట్రిక్ టన్స్ మనకి ఉంటే ప్రతి ఒక్క హాస్పిటల్స్లో ఉంటున్న ఈ ఐసీయూలో ఉంటున్న పేషెంట్స్ క్రిటికల్ కేర్ పూర్తిగా చేయడానికి వీలు ఉంటుంది. సో ఇలాంటి ఒక వ్యవస్థ వలన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరక ఈ పర్టికులర్ అరేంజ్మెంట్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకి అడిషనల్గా ఈ 15 మెట్రిక్ టన్స్ ప్రతిరోజు ఈ గుంటూరు జిల్లా, విజయవాడ అండ్ వెస్ట్ గోదావరి ఉంటున్న హై కేస్ లోడ్ కేసు డిస్ట్రిక్ట్స్కి పోతే ఖచ్చితంగా మనకి ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్ పూర్తిగా పనిచేసేసి ఎక్కువ ప్రాణాలు కాపాడడానికి వీలు ఉంటుంది. సో మనం కూడా ఇక్కడ బ్యాకప్ ప్లాన్గా ప్రతి ఒక్క స్టేషన్స్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్లో దాదాపుగా 145 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంటున్నప్పుడు కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ఎనీ రిజర్వ్స్. సో ఇలాంటి ఎక్స్ప్రెసెస్ మనం ఫ్రీక్వెంట్గా వస్తే మనం అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక 20 మెట్రిక్ టన్ రిజర్వ్స్ పెట్టుకొని ఎనీ కైండ్ ఆఫ్ కంటిజెన్సీస్లో మనం వాడుకోవడానికి కూడా వీలు ఉంటుంది. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రజలు కూడా ఈ పర్టికులర్ ఆక్సిజన్స్ ఉపయోగంలో చాలా ఒక పద్ధతి ప్రకారం వాడాలని మీ అందరికీ కూడా కోరుతున్నాను. ప్రతి ఒక్క హాస్పిటల్స్లో కూడా ఈ ఆక్సిజన్ కమిటీస్ పెట్టడం జరిగింది. ఈ ఆడిట్ చేయడానికి ఒక ఆక్సిజన్ నర్స్ కూడా ప్రతి ఒక్క వార్డులో అపాయింట్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా లీకేజ్ కానీ ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ ఆక్సిజన్స్ అన్నెసెసరీగా మిస్యూజ్ చేయకుండా చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో మనకి దీనివలన మనకి ఆక్సిజన్ సప్లై కానీ ఆక్సిజన్ కన్సంప్షన్ కానీ రెండు కూడా ఎట్లా మనం ఆప్టిమైజ్ చేయాలని ప్రతి చర్యలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత గురించి మన అందరికీ తెలిసిందే. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 590 టన్నులు మనకి అలాట్ చేసినప్పటికీ కూడా మనకున్న పేషెంట్ లోడ్ ఆల్మోస్ట్ మనకున్న 50,000 బెడ్స్లో 30,000 పైన ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి చేసిన అలాట్మెంట్ మనకు సరిపోక ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 రోజుల క్రితమే 910 టన్నులు మన ఆంధ్రప్రదేశ్కి కావాలని ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు, లెటర్స్ రాయడం జరిగింది. అలాగే నిన్న కూడా మళ్ళీ లెటర్ రాశారు. సో అవి చాలా హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో మనం నడుస్తున్నాము.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేసిన విజ్ఞప్తికి స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రెండు ట్యాంకర్స్ రెండు ట్రైన్స్ మనకి డైవర్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది రిలయన్స్ జామ్నగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. అలాగే జంషెడ్పూర్ నుంచి ఒక ట్రైను బెంగళూరుకు వెళ్ళి, బెంగళూరు నుంచి మనకు ఒక 60 టన్స్ అడిషనల్ క్వాంటిటీ మనకి అలాట్ చేశారు. సో ఈ రెండు ఇక్కడ ఒక 75 టన్లు, మన బెంగళూరులో వచ్చిన 60 టన్లు, నిన్న మన నెల్లూరు కృష్ణపట్నంలో వచ్చిన 40 టన్లు, ఇవి మనకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ మీద మన రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ కొరతని కొంత నివారించడానికి, కొంత బఫర్ మనం మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే ఇవి. సో ఇది ఆల్మోస్ట్ మన ముఖ్యమంత్రి గారు టేకప్ చేసిన తర్వాత మన రాజ్యసభ ఎంపీ గారు పరిమల్ నత్వానీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కంటిన్యూస్గా పర్స్యూ చేసి ఈ ఆల్మోస్ట్ 20-30 అవర్స్లో, అప్రాక్సిమేట్గా 30 అవర్స్లో మన జామ్నగర్ నుంచి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేశారు. దీనివలన మనకి ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం, వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశానికి అడిషనల్ క్వాంటిటీ మనం అలాట్ చేయగలిగాము. సో డెఫినెట్లీ ఇది మన పొజిషన్ని స్టెబిలైజ్ చేయడానికి కొంత ఉపయోగపడుతుంది. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నిన్న ముఖ్యమంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్ గారికి మళ్ళీ ఇంకో లెటర్ రాశారు. సో ఇది ఏదైతే జామ్నగర్ నుంచి మనకు వస్తుందో, ఈ జామ్నగర్ నుంచి వచ్చే దాన్ని కంటిన్యూస్ బేసిస్ మీద, అంటే ఇది ఆల్మోస్ట్ ఇది మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడానికి ఆల్మోస్ట్ 3 రోజులు పడుతుంది. అట్లీస్ట్ ఈ 3 డేస్ సైకిల్లో కనుక ఈ ట్యాంకర్స్ కనుక వస్తే అట్లీస్ట్ మనకి స్టేట్లో కొంత ఆక్సిజన్ సప్లై కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఐఎన్ఎల్లో మనం 170 టన్నులు తీసుకుంటున్నాము, అక్కడ రిజర్వ్స్ చాలా తగ్గిపోతున్నాయి. సో అందుకని ఆల్మోస్ట్ లాస్ట్ 2 రోజుల నుంచి ఓన్లీ 150 టన్లే ఇస్తున్నారు, రేపటి నుంచి ఓన్లీ 130 టన్లే ఇవ్వగలమని వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి 40 టన్లు షార్టేజ్ మనకి వస్తుంది అక్కడి నుంచి. అలాగే తమిళనాడు కూడా మనకి రావాల్సిన దానికన్నా సుమారు ఒక 20 టన్లు తగ్గించి ఇస్తున్నారు. సో ఈ షార్టేజెస్ అన్నీ చూసుకుంటే కనుక మనకి అడిషనల్ రిక్వైర్మెంట్ రాకపోయినా ఈ ఉన్న దాంట్లో కూడా షార్టేజెస్ వస్తుంది కాబట్టి చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం మన రాజ్యసభ ఎంపీ గారిని కూడా, పరిమళ నత్వానీ గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కొంచెం సపోర్ట్ చేసి ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఏదైతే మనకి ఈరోజు వచ్చిందో దాన్ని రెగ్యులర్ బేసిస్ మీద రావడానికి ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశాం. సో అందరూ కూడా ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్స్ దీని మీదే పనిచేస్తున్నారు, ఎందుకంటే ఇది మేజర్ రిక్వైర్మెంటు. అండ్ ప్రజల ప్రాణాలని మనం ఏ రకంగా అయినా సేవ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందరూ ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్స్, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ వాళ్ళ టీమ్స్ కూడా ప్రతి హాస్పిటల్లో ఆక్సిజన్ ఆడిట్ చేస్తూ ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేటట్టు చేస్తూ, అలాగే పేషెంట్స్ను కూడా అనవసరమైనప్పుడు డాక్టర్స్ రికమెండేషను వరకు వాళ్ళకి ఆక్సిజన్ లేకపోతే, అవసరం లేకపోతే కనుక అనవసరంగా ఏదో ఆక్సిజన్ ఉంటేనే మనం సర్వైవ్ అవుతామనే భయం వదిలేసి ఎవరికైతే క్రిటికల్గా కావాలో డాక్టర్స్కి తెలుసు, వాళ్ళ సూచనలు పాటిస్తూ అందరూ కూడా, అంటే మనం ఒక్కళ్ళమే సర్వైవ్ అవ్వడం కాదు, మన అందరూ కూడా కామన్గా ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయగలిగితే కనుక మనం ఈ ఆక్సిజన్ సమస్యని అధిగమించవచ్చు. బట్ అడిషనల్ అలొకేషన్ అనేది ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ కంటిన్యూస్ బేసిస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్లీ మనకి ఈ ట్రైను కంటిన్యూస్ బేసిస్ మీద రావడానికి, అడిషనల్ అలొకేషన్ రావడానికి ఉపయోగపడుతుందని మేము విశ్వసిస్తున్నాం.